హాయ్ ఫ్రెండ్స్, విజయ క్రియేట్ కుకింగ్ అండ్ మోర్కి స్వాగతం. కార్తీక పౌర్ణమి రోజు కేదారేశ్వర వ్రతకల్పం మా గోదావరి జిల్లా వాళ్ళు ఎలా చేసుకుంటారో చూసేద్దామా. కేదారేశ్వర వ్రతం హిందువులు ఆచరించే వ్రతాల్లో ఒకటి. కార్తీక మాసంలో చంద్రుడు కృత్తికా నక్షత్రంలో కలిసి ఉన్న రోజు కార్తీక పౌర్ణమి వస్తుంది. ఈరోజు ఇంటిళ్ళపాది కఠోర ఉపవాసాలుండి కేదారేశ్వరుని రూపంలో శివుడిని ధ్యానిస్తారు. ఈ నోము నోచుకున్న వారికి అష్టైశ్వర్యాలు, అన్నవస్త్రాలకు లోటు ఉండదని భక్తులకు అపారమైన నమ్మకం. వ్రతం పూర్తిని చేసిన తర్వాత అనంతరం నక్షత్ర దర్శనం చేసుకుని స్వామికి నివేదించిన వాటిని ప్రసాదంగా తీసుకుంటారు. ఈ వ్రత మహత్యం వలననే పార్వతీదేవి శివుని అర్ధ శరీరాన్ని పొందిందని పురాణ ప్రతీతి. ఈ నోము కొందరికి బూర్లు నైవేద్యంగా పెట్టుకుంటారు, కొందరు అరిసెలు నైవేద్యంగా పెట్టుకుంటారు. ఈ పౌర్ణమి పూజకి గుమ్మడికాయ కంపల్సరీ పెడతారు, అన్ని రకాల పత్రులను కూడా పెడతారు. పూజ అంతా దీపారాధన అయిన తర్వాత వ్రత కథ చెప్పుకుంటారు. పురోహితులు ఉన్నవారు పురోహితులు పిలిపించుకుని చెప్పించుకుంటారు. పురోహితుని దొరకన ఎడల కథ బుక్కు చదువుకుని మనమే చెప్పుకోవాలి. దేవుడికి హారతి ఇచ్చిన తర్వాత తులసమ్మకి పూజ చేసుకోవాలి. తులసికోట శుభ్రం చేసుకుని ముగ్గులు వేసుకుంటాం. తులసమ్మకి చలివిడి వడపప్పు నైవేద్యంగా పెట్టుకుని దీపారాధన చేసుకుని పూజలు చేసుకుంటాం. హారతి ఇచ్చిన తర్వాత పౌర్ణమి పూజకి సిద్ధమవుతాం. పౌర్ణమి పూజకి ఒక పళ్ళెల్లో చలివిడి వడపప్పు నైవేద్యాలు పత్రి అన్ని దీపారాధనకు ప్రమిద పెట్టుకుని ఒక అద్దం కూడా పెట్టుకుంటాం. ఆ అద్దంలోని చందమామ ప్రతిబింబం వచ్చేలా చూసుకుని పూజ చేసుకోవాలి. తూర్పుగోదావరి జిల్లాల్లో అయితే అద్దం కంపల్సరీ పెట్టుకుని చందమామను ఆ రోజు పూజ చేసుకుని ఉపవాసం విరమిస్తారు. దేవుడికి నైవేద్యంగా పెట్టుకున్న ప్రసాదాన్ని మాత్రమే ఆ రోజు భుజిస్తారు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.